लेजेंड 9TV न्यूज को स्वागत है। आप इस मुद्दे पर मुख्य अंशर करोना तो प्रियराली मृति तट्टुकोलेक युवकुडि आत्महत्य नेल्लूर जिला वेंकटगिरिलो दारुणं तंडि स्थानंलो उन्न व्यक्ति 14 ఏళ్ల कुमार्तेपै 6 నెలలుగా లైంగిక దాడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలైన పేద మహిళలకు ఆర్థిక సహాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు విడుదల చేశారు. నిరుపేదలుగా ఉన్న కాపు అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే పరిస్థితి రావాలి, వాళ్ళకి ఆర్థిక స్వావలంబన రావాలి అని వాళ్ళ కోసం కూడా ఒక మంచి పథకాన్ని వైఎస్ఆర్ చేయూతల ఈ రకంగా ఇవాల్వ్ చేశాము. అదే మాదిరిగానే కాపు అక్క చెల్లెమ్మలకు కూడా ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో ఒక దృక్పథంతో వైఎస్ఆర్ కాపు నేస్తామని పథకానికి రూపొందించడం జరిగింది. 2వ ఏడాది ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈ ఆఫ్ దీస్ అక్క చెల్లెమ్మలకి అదే కార్యక్రమం ఇస్తూ పోతే నాచురల్ గా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు అన్న గొప్ప దృక్పథంతో అడుగులు ముందుకు వేశాం. ఆ చేయూత పథకానికైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకి అయితే చేయూత పథకానికి తోడు ఈ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ తో కూడా టైఅప్ చేయించే కార్యక్రమం కూడా చేశాం. మీ అందరి చల్లని దేవునితో మీ బిడ్డగా మీకు అందించగలిగాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా మీ బిడ్డల తెలియజేస్తా ఉన్నాను. ఆరుపిల్లకు రక్షణ కరువైంది. ఇంటి బయటే కాదు, ఇంట్లోనూ భద్రత లేదు. పిల్లలను కంటికి రెప్పల్లా చూసుకోవాల్సిన వారే కామంతో కాటేస్తున్నారు. వావి వరుసలు మరచి అగాయిత్యాలకు పాల్పడుతున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం జరిగింది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి 14 ఏళ్ల కుమార్తెపై 6 నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో దళితవాడకు చెందిన అంజయ్య అనే వ్యక్తి తన భార్యతో విడిపోయాడు. ఆ తర్వాత మరో వివాహితను పెళ్లి చేసుకున్నాడు. ఆ మహిళకు కొడుకు, కుమార్తె ఉంది. ఆ మహిళ అంజయ్యతో కలిసి ఉంటుంది. కాగా అంజయ్య ఆమె కుమార్తెపైన కన్నేశాడు. గత 6 నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పకుండా ప్రయోజనం లేకపోయింది. గత ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం బాలికను అత్యాచారం చేసేందుకు అంజయ్య ప్రయత్నించాడు. ఇది గమనించిన 10 ఏళ్ల కుమారుడు కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. దీంతో అంజయ్య అక్కడి నుంచి పారిపోయాడు. స్థానిక మహిళా సంఘం నేతలు, అధికారులు, వాలంటీర్ల సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అంజయ్యపై ఫోకస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. సక్రమమైన ఆహార పోషణ లేకుండా ఉన్న కుటుంబాన్ని ఎస్ఐ సర్పంచ్ వాలంటీర్ల సహాయంతో రెస్క్యూ చేయడమైనది. ఆ కుటుంబంలో తండ్రి చుట్టగుళ్ళ జాన్ పెన్నీ, తల్లి చుట్టగుళ్ళ రుతమ్మ, కొడుకు చుట్టగుళ్ళ చిన్నబాబు, ఇద్దరు కుమార్తెలు చుట్టగుళ్ళ రాణి, చుట్టగుళ్ళ కాంతమ్మ అయి ఉండి ఆ కుటుంబంలోని ఇద్దరు మగవారు టైర్ పంచర్ పనులు చేసుకుంటుండగా మిగిలిన ముగ్గురు ఆడవారు, తల్లి, ఇద్దరు కుమార్తెలు మానసిక రుగ్మతలతో గడిచిన సంవత్సర కాలం నుంచి పూరి గుడిసెలోనే బయటకు రాకుండా, సరైన శారీరక భద్రత పాటించకుండా, క్రమమైన ఆహార పోషణ లేకుండా ఉండి ఉన్నారు. వీరి ఈ పరిస్థితికి కారణం వీరు నివసించే ఇంటి ముందు 60 సంవత్సరాల వ్యక్తి కరోనా వ్యాధితో మరణించిన కారణంగా కరోనా వైరస్ తమకు ఎక్కడ సోకుతుందనే ఒక రకమైన మానసిక రుగ్మతలతో భయంతో పూర్తిగా
శేషించిన శరీరాలతో కనిపించగా ఎస్ఐ మరియు వారి వెంట ఉన్న బృందం తల్లి కుమార్తెలను రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉంది. సరైన సమయంలో జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు మరియు సలహాల మేరకు రాజోలు ఎస్ఐ స్పందించి త్వరితగతిన సకాలంలో చికిత్స చేయించిన ఫలితంగా వారు ఈ రోజు జీవించి ఉన్నారని కడలి గ్రామ ప్రజలందరూ వారి యొక్క హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కృష్ణమాచారి, కడలి గ్రామ సర్పంచ్ మరియు జిఎంఎస్కే బి లక్ష్మి, వాలంటీర్ జి దుర్గా కిషోర్, విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాగర్ జలాశయంలోకి ఎగువ నుంచి వరద ప్రవాహం మొదలైంది. దీంతో నీటి కుక్కలు రిజర్వాయర్లోని వాటర్ స్కెల్ సమీపంలో దర్శనమిచ్చాయి. అరుదుగా కనిపించే ఈ జంతువులు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకుని నీళ్లలో జీవిస్తాయి. నీళ్ల లోపల ఈదుతాయి, నీళ్ల లోపల నీళ్ల బయట జీవిస్తాయి. ఇవి ఉభయచర జీవులు. నీటి కుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని, కొన్ని మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. సాగర్లో వాటర్ లెవెల్ దగ్గర నీటి కుక్కల సందడి పరవాడ మండలం దేశపాత్రుని పాలనకి చెందిన దట్టి కృష్ణారావు, శాంతి దంపతుల కుమారుడు రోహిత్ కుమార్ వయసు 25 సంవత్సరాలు, ఇంటర్ వరకు చదివి గాజువాకలోని ఓ హోటల్లో ఆన్లైన్ పార్సిల్ సర్వీస్ పనిచేస్తున్నాడు. ఆరుగురు ఫ్రెండ్స్ తో కలిసి కణతి రోడ్డులోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం వరకు సహచర మిత్రులతో పార్సిల్ సర్వీస్ కొనసాగించిన రోహిత్ మధ్యాహ్నం 2:30 సమయంలో ఒకడే తన గదికి వెళ్లి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం వచ్చిన మిత్రులు రోహిత్ మృతదేహాన్ని చూసి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తన కొడుకు అనకాపల్లికి చెందిన యువతిని ప్రేమించాడని, ఆమె 3 రోజుల క్రితం గుంటూరులో కరోనాతో చనిపోయిందని రోహిత్ తండ్రి కృష్ణారావు తెలిపారు. ఆమె మరణంతోనే రోహిత్ కుంగిపోయాడని, తాము మరో సంబంధం చూసి పెళ్లి చేస్తామని ఎంత నజ చెప్పినా ఆ విషాదంలో నుంచి తేరుకోలేకపోయాడని పేర్కొన్నారు. ఆ డిప్రెషన్ తోనే తమ కొడుకు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆయన పోలీసులకు తెలిపారు. గాజువాక పోలీసులు రోహిత్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. సిఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొన్న ఇచ్చిన పదవుల్లో మొదటి స్థానంలో ఎవరైనా అర్హులు ఉన్నారు అని అంటే అది ఘంటాపదంగా చెప్పొచ్చు, మేరకు మురళి అని. అది గుర్తించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సమక్ష స్థానం కల్పించడం, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా చేయటం, బాధ్యతలు 100% న్యాయం చేకూరుస్తారు. దానికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పార్టీ కోసం చేసిన శ్రమ ఇప్పుడు కూడా ఈ పైరువీకి చేసినవాడు కాదు. అజాత శత్రువు అందరితో బాగుండే మళ్ళీ కష్టాన్ని గుర్తించి ఈ సమక్ష స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి గూడూరు నియోజకవర్గ ప్రజల తరఫున ఆపూరు వాస్తవుడయ్యాడు కాబట్టి వెంకటగిరి నియోజకవర్గం తరఫున నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ గా కూడా చేశారు. జగన్ అన్న గొప్పగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మీకు తెలుసు నేదర్మల్లి కుటుంబం గురించి, మా పెదనాన్నగారికి 83లో పెద్దలు
ధోరణిలు ఆయన ఆశీర్వదించి ఆ రోజు ఎంపీ టికెట్ ఇచ్చారు మా కుటుంబానికి. ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభంజనంలో జగనాన్న గారు ఓటమి చెందారు. అదే ఆ రోజు జగనాన్న గారు పదే పదే జగనన్న గొప్పగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మీకు తెలుసు నేదర్మల్ కుటుంబం గురించి. మా పెదనాన్న గారికి 83లో పెద్దలు గౌరవనీయులు పెద్ద ఆయన ఆశీర్వదించి ఆ రోజు ఎంపీ టికెట్ ఇచ్చారు మా కుటుంబానికి. ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభంజనంలో పెదనాన్న గారు ఓటమి చెందారు. అదే ఆ రోజు పెదనాన్న గారు పదే పదే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి రాగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ఎక్కడ కూడా మట్టి రోడ్లు లేకుండా పూర్తిగా సిమెంట్ రోడ్డు కాలువలు, కాలువలతో సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని, అందులో భాగంగా ప్రతి ఒక్క గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా రైతాంగానికి సంబంధించి ప్రతి పంటకు సాగునీరు అందించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. వర్ణదేవుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందించడంలో ప్రతి చెరువుల్లో నీరు కూడా కలకల్లాడుతున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కడ మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మించుకుంటున్నాం. వాతావరణ సమతుల్యాన్ని పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి మరల చెట్ల పెంపకం మీద అత్యంత దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఏర్పడింది అని చెప్పి నేను సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. అందులో భాగంగానే ఈరోజు మరలా ఒక యుద్ధ ప్రాతిపదికన సామాజికంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చెట్లు పెంచాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టి దానిలో భాగంగా ఒక సామాజిక ఉద్యమంలాగా గ్రామాల్లో చెట్లు పెంచాలనేటువంటి ఆలోచనకి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. కారణం అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి మనం ఈరోజు ఏదో ఒక విధంగా అందిస్తున్నాంలే, పరిపాలన బ్రహ్మాండంగా జరిగిపోతుంది, అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఈరోజు దానికి సంబంధించి భగవంతుడు కరుణిస్తున్నాడు, పిలిస్తే వర్షాలు కలుగుతున్నాయి, సమృద్ధిగా నీరు ఉంది, సాగునీరు, పంటలు పండించుకోగలుగుతున్నాం. కరోనా నేపథ్యంలో కాస్త ఇబ్బందులు పడ్డా సరే మనుషులకి ఎవరికి సమాజంలో పెద్దగా ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి వసతులు భగవంతుడు కూడా సమకూర్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ వ్యక్తి అయితే నిష్పక్షపాతంగా నిష్కలంకంగా ప్రజల కోసం పోరాడతాడో, ప్రజల కోసం పరిపాలన కొనసాగిస్తాడో అటువంటి వ్యక్తికి ప్రకృతి సహకరిస్తుంది, భగవంతుడు అండగా నిలుస్తాడని చెప్పడానికి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాతావరణానికి ప్రపంచంలో ఎక్కడైనా సరే మొక్కజొన్న షార్టేజ్ ఉందా అనేటప్పుడు మొత్తం ఎక్కడ తీసుకెళ్ళిపోతాం. మన పంటే మనకు ఎక్కువ వస్తుంది. సో వరి కూడా అంతే, వరి కూడా ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ ఉంది, మనకన్నా తక్కువ రేటు మరో దేశం కూడా మరో అక్కడ అమ్మేస్తున్నాడు. సో మన బియ్యం కూడా వెళ్ళటం లేదు. ఆ బియ్యం వెళ్ళటం లేదు కాబట్టి పురుగులు తినేస్తాయి, పందులు తినేస్తాయి, ఆ సముద్రంలో ముంచేసే బదులు ఫ్రీకి ఇస్తే బయటం చెప్పి ఫ్రీ ఫ్రీగా వదులుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చిత్తపల్లి ఎంపీటీఓ కార్యాలయం ముందు జీవో నెంబర్ 3ను వెంటనే రద్దు చేయాలంటూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ ఏజేసీ విశాఖ జిల్లా కన్వీనర్ రమణదొర, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి కాకి వెంకటరమణమ్మ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 3ను వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. షెడ్యూల్ ప్రాంత ప్రత్యేక ఉద్యోగ నియామకాలు చట్టం చేయాలని, 2008 డీఎస్సీ ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని, నూతన జాబ్ క్యాలెండర్ ద్వారా షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్షలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు. ప్రభుత్వంగా ఉన్నటువంటి టీఎస్సీ ద్వారా తీర్మానం చేసి ఇది వాళ్ళకు పంపించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కావాలని మీరు కూడా అడగండి.
కాదండి, మేము అడిగితేనే కాదు, మీరు కూడా అడిగేది, మీకే ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి మీరే ముందుకు రావాలని మేము కోరుతున్నాము. ప్రతి ఒక్కరిని కూడా ఇది హక్కులతో కల్పించే హక్కులు ప్రతి ఒక్కరు కూడా ఉండాలండి. ఏది ఎక్కడ జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకుల మీదే మేము పడతామండి. లేదు అనుకుంటే మేము ఉద్యమం చేయాలంటే మా చేతుల్లో గన్ను ఉండాలి. ఆ గన్నులు పట్టుకోవాలనుకుంటే సిద్ధంగా ఉన్నాం మేము కూడా. గన్నులు పట్టుకోమంటారా లేదు అనుకుంటే మేము చాలా సిద్ధంగా ఉంటాం. ప్రతి దానికి ఏ మా దగ్గర గన్నులు ఉన్నాయంటే భయపడతారా? మీరు భయపడరా? లేదనుకుంటే మన జేసీ ఆ రామారావు గారు అధ్యక్షులు సమక్షంలోని సింధుగుల్లి మండల కమిటీలోని కమిటీ మెంబర్స్ అందరికీ అధ్యక్షులు శశి గారు, మండల అధ్యక్షులు శశి గారు, వాళ్ళ టీ మోహన్ గారు, వీళ్ళందరూ అందరి తరఫున ఇక్కడ ఇచ్చేసినటువంటి మన జేఏసీ లీడర్స్ జిల్లావట్లేదు. మన పాడేరులో వెళ్ళాలనుకున్నాను, అయినా రాలేకపోయాను. కనీసం మండల లెవెల్లోనైనా చేయక పార్టిసిపేట్ చేస్తే బాగోదని ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. అయితే జియో నెంబర్ 3 గురించి అందరూ ఎక్కువగా చర్చించేది అదే సమస్య కాబట్టి ఈ మన 5th షెడ్యూల్ ఏరియాలో మనం అందరం కలిసి ఇక్కడే మాతో అయిపోతుంది అనేసి మేము ఆగమండి. మా పిల్లల కోసమైనా సరే సిద్ధంగా ఉంటాం. చెల్ల రఘురామ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతు దేశానికి వెన్నెముక అని శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు రైతుల కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. రైతులందరూ రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకోవాలని, కలువాయి మండల వ్యవసాయాధికారులు, పశు సంవర్ధక శాఖ అధికారులు ఎల్లవేళ్లా రైతులకు అందుబాటులో ఉంటారని, వారి సమస్యలను తెలుసుకుని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు మరియు పశు సంవర్ధక శాఖ అధికారులు, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు మన దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట 1వ సచివాలయ పరిధిలో స్థానిక తోటవారి వీధి యందు మహిళా పోలీస్ నాగమణి ఆధ్వర్యంలో మహిళా సదస్సు ఏర్పాటు చేశారు. ఆ లొకేషన్ కూడా అలాగే వాళ్ళ వెనకాల వెళ్ళి మేము వాళ్ళని రక్షించి తీసుకొస్తాం అన్నమాట. అర్థమైందమ్మా మీకు? ఎందుకంటే ఇలా మీరు ఎక్కడికన్నా ఇలా వచ్చినా బయటికి హౌస్ వైఫ్ కదా, మీకేం తెలీదు, ఇంట్లోనే ఉంటారు. సో ఏంటంటే ఆ ఉద్యోగస్తులు కనుకోండి మేము ఏదైనా చెప్పగలం, కానీ మీ ఇంట్లో ఉంటారు కాబట్టి మీ ఇంటి దగ్గరికి వచ్చి నేను పెడతాను అన్నమాట. కొంచెం ఏదైనా ఇబ్బంది అయినా కానీ 100 కాల్ చేయండి. మీ పిల్లలు ఎక్కడన్నా వెళ్ళి దూరంగా హాస్టల్స్ లో చదువుకోవడం కానీ హాస్టల్ నుంచి ఇంటికి రావడం కానీ అటువంటివి ఏమైనా ఉంటే కనుక వాళ్ళ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేయించి మీరు అవేర్నెస్గా వాళ్ళకి చెప్పాలి ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పి. ఓకేనమ్మా? చెప్పలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ట్రాక్ మీద ట్రావెల్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో అది బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళ లొకేషన్ మాకు షేర్ అయ్యి ఆ లొకేషన్ కూడా అలాగే వాళ్ళ వెనకాల వెళ్ళి మేము వాళ్ళని రక్షించి తీసుకొస్తాం అన్నమాట. అర్థమైందమ్మా మీకు? ఎందుకంటే ఇలా మీరు ఎక్కడికన్నా ఇలా వచ్చినా బయటికి హౌస్ వైఫ్ కదా, మీకేం తెలీదు, ఇంట్లోనే ఉంటారు. సో ఏంటంటే ఆ ఉద్యోగస్తులు కనుకోండి మేము ఏదైనా చెప్పగలం, కానీ మీ ఇంట్లో ఉంటారు కాబట్టి మీ ఇంటి దగ్గరికి వచ్చి నేను పెడతాను అన్నమాట. ఏదైనా ఇబ్బంది అయినా కానీ 100 కాల్ చేయండి. మీ పిల్లలు ఎక్కడన్నా వెళ్ళి దూరంగా హాస్టల్స్ లో చదువుకోవడం కానీ హాస్టల్ నుంచి ఇంటికి రావడం కానీ అటువంటివి ఏమైనా ఉంటే కనుక వాళ్ళ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేయించి మీరు అవేర్నెస్ గా వాళ్ళకి చెప్పాలి ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పి. ఓకేనమ్మా? పిఠాపురం వైఎస్ఆర్ గార్డెన్ ఐరో వార్డు పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీలు, రోడ్ల సమస్యలతో ప్రజలు పడుతున్న కష్టాలు మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ వార్డు బొజ్జావారి తోట ప్రాంతంలో సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు పూర్తిగా పరిష్కరించే ప్రయత్నం చేయాలని మున్సిపల్ సిబ్బందిని హెచ్చరించారు. ప్రజల అందరి సహకారంతో మేము అధికారంలోనికి వచ్చామని, కాబట్టి ప్రజలకు మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బొజ్జా రామయ్య, బొజ్జా దొరబాబు, నాగేశ్వరరావు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డులో పూర్తిగా పర్యటించడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, పడుతున్న కష్టాలను పూర్తిగా మున్సిపాలిటీ సిబ్బందిని కూడా పర్యవేక్షణలో
ఏఈ గారు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు తదితర అధికారులందరినీ కూడా తీసుకుని ఈ ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ ప్రాంత ప్రజలకందరికీ తెలియజేస్తూ ఉన్నాం, త్వరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయే విధంగా పటాపురం మున్సిపాలిటీ తరఫున పూర్తి సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు ఈ ప్రజలందరి సహకారంతో మేము కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంపై దృష్టి పెట్టి త్వరితగతిన ఎదుగుతున్న ప్రాంతంగా చాలా స్పీడ్గా డెవలప్మెంట్ అవుతున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అనేకం ఇంకా కల్పించాల్సి ఉంది. వాటన్నిటి మీద దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ ప్రాంత ప్రజానీకానికి హామీ ఇస్తాను. కరోనాతో ప్రియురాలి మృతి, తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి 14 ఏళ్ల కుమార్తెపై 6 నెలలుగా లైంగిక దాడి. సమాప్తం. తెలుగు నుంచి మళ్ళీ కలుసుకుందాం.